Please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రతి గ్రామానికి వెళ్ళి దీర్ఘకాలిక జబ్బులకి ప్రతి నెల కూడా పేదవారికి ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులు ఫోన్ చేస్తే 10-15 నిమిషాల్లో మరి అంబులెన్స్ వెళ్ళి హాస్పిటల్కి చేర్చేటువంటి కార్యక్రమాన్ని కానివ్వండి, ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే దాన్ని పెద్ద ఎత్తున గ్రామ సచివాలయాల ద్వారా కానివ్వండి, లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి, పేదవాడికి వైద్యం అందించాలన్నటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మేనిఫెస్టో అంటే గతంలో చూసాం ఎన్నికల్లో గెలవటానికి అదొక తప్పుడు పత్రంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరానికి అడ్డమైనటువంటి వాగ్దానాలు చేసి ఎన్నికలు అవగానే దాన్ని ఎక్కడ కూడా కనపడకుండా చేసి ప్రజల్లో మేనిఫెస్టో అంటే ఒక దొంగ బుక్ అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా మేనిఫెస్టో అని ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా మారుస్తానని చెప్పి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈ 2 సంవత్సరాల్లో 95% పైన హామీలను నెరవేర్చి ఒక మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక బైబిల్ ఒక ఖురాన్గా మరి తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేనిఫెస్టోలో చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇళ్ళు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, లేకపోతే ఏ కార్యక్రమం అయినా సరే ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కులం చోట్ల మతం చోట్ల ప్రాంతం చోట్ల ఏ పార్టీకి పనిచేశారని చోట్ల రాజకీయాల చోట్ల ప్రజలకి మేలు చేయాలన్నటువంటి ఉద్దేశం తప్పించి నాకు ఓటేసాడా ఓటేయలేదా అని కూడా ఆలోచించకుండా ప్రతి వ్యక్తికి కూడా నాకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2 సంవత్సరాలే కాదు, ఇటువంటి సంవత్సరాలు ఇంకా 30 సంవత్సరాలు ఆయన జీవితంలో ముఖ్యమంత్రిగా జరుపుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కోరుకుంటుంటే, ఇక చంద్రబాబు నాయుడు జూమ్ యాప్ పట్టుకుని మహానాడని చెప్పి వచ్చి ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఎన్టీ రామారావు మహానుభావుడు పుట్టినరోజు, ఆయన పుట్టినరోజుకి జనరల్గా చనిపోయినప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, ఫస్ట్ తీర్మానం ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని. ఆ భారతరత్న ఇవ్వటానికి సిద్ధమైతే కేంద్ర ప్రభుత్వాలు ఆపిన గాడిదేవుడు ఈ చంద్రబాబు నాయుడు కాదా? గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారు ఉండగా ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు లక్ష్మీ భారత్ గారు కావచ్చు, ఎన్టీ రామారావు పిల్లలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దొంగ తీర్మానాలు కావచ్చు, ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొస్తే ఆ రోజు ఆపినటువంటి దుర్మార్గుడు, ఆ రోజు ఆపినటువంటి అడ్డగాడి దేవుడు చంద్రబాబు నాయుడు కాదు? ఎన్టీ రామారావుకి భారతరత్న ఇస్తే లక్ష్మీ పార్వతి చేతుల మీదుగా ఆ భారతరత్న వస్తుందని చెప్పి ఎన్టీ రామారావుకి భారతరత్నం రాకుండా అడ్డుపడినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇంకా సిగ్గు శరణం లేకుండా ప్రజలేమన్నా అనుకుంటారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రతి మహానాడుకి, ఆయన పుట్టినరోజుకి, ఆయన చనిపోయిన రోజుకి, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి
సిగ్గు లేకుండా ఆయన పార్టీని దోసుకున్నటువంటి దొంగలో ఆయన పదవిని కొట్టేసినటువంటి వెదవలో ఈ లుచ్చగాళ్ళందరూ కూడా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశయాలను నెరవేరుస్తాం ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ప్రజలు కాండ్రించి ఉమ్మేసినా కూడా మీ మొహాలకు సిగ్గు శరం లేదు ఈ రోజు ఎండినారికి ద్రోహం చేశారు ఈ ద్రోహులందరూ కలిసి జగన్ మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు జగన్ మోహన్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అనుభవం లేదు కాబట్టి గుంటనక్క చంద్రబాబు నాయుడికి అధికారాన్ని అప్పచెప్పాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఈ పనికిమాలినటువంటి పని లేనటువంటి సన్నాసులు 10 మంది ఊహల్లో బతుకుతున్నారు వేరే రాష్ట్రాల్లో ఉండి పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను చూసి వారవలేక జగన్ మోహన్ రెడ్డి గారి మీద జూమ్ యాప్ ఒకటి పెట్టుకొని పొప్పునాయుడు తుప్పునాయుడు ఇద్దరు కూడా విషం గొక్కుతున్నారు ఈ పొప్పునాయుడు లోకేష్ గారు అంటాడు నీ బాబే ఏం చేయలేకపోయాడు మమ్మల్ని నువ్వేం చేస్తావు జగన్ జగన్ రెడ్డి అని అరే పిచ్చ సన్నాసి పొప్పు నీకు బుర్ర పెరిగి సావల బాడీ అయితే దున్నపోతులాగా పెరిగావు రాజశేఖర్ రెడ్డి గారు నీ అయ్యా తుప్పునాయుడు గారిని 2004 2009 ఎన్నికల్లో రెండు సార్లు చిత్తు చిత్తుగా ఓడించాడు నీ అయ్య తుప్పునాయుడిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు నీ అయ్య తుప్పునాయుడిని తుప్పు తుప్పుగా తుక్కు తుక్కుగా ఓడించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు నీ కళ్ళు కనపట్లేదా నీ దొన్నపోతు శరీరానికి అర్థం కావట్ల మళ్ళీ ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 జరిగినటువంటి ఎన్నికల్లో నీ బాబుని జూమ్ యాప్కు పరిమితం చేసి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి పక్క రాష్ట్రానికి పరిమితం చేశాడు కళ్ళు కనపట్లేదురా పొప్పునాయుడు ఈ రెండు సార్లు రాజశేఖర్ రెడ్డి గారు ఓడిస్తే నీ అయ్యని 2019-24 రెండు సార్లు నీ అయ్యని 4 సార్లు నీ ఆధ్వర్యంలో కనుక తెలుగుదేశం పార్టీ ఉంటే తుప్పునాయుడు పొప్పునాయుడు ఆధ్వర్యంలో నిన్న ఒక 4 సార్లు కూడా ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సైన్యం సిద్ధంగా ఉంది సిగ్గు శరం లేనటువంటి వెదవి నువ్వు నీకు నాలెడ్జ్ లేదు నువ్వు ఒక పెద్ద జోకర్గా అడివి నిన్ను మంగళగిరిలో చెత్త చెత్తగా ఓడిస్తే ఒక శాసనసభ్యుడిగా కూడా నిన్ను గెలవనే ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నీ తాత ఇంద్రారావు పనిచేశాడని చెబుతున్నావు నీ బాబు చంద్రబాబు నాయుడు పనిచేశాడని చెబుతున్నావు దొడ్డిదారిన 3 మంత్రి పదవులని ఎలగబెట్టినటువంటి సన్నాసివి నువ్వు నీ తాత ముఖ్యమంత్రి నీ తండ్రి ముఖ్యమంత్రి నువ్వు ఒక జాతీయ అధికార ప్రతినిధివి 3 శాఖలకి 3 సంవత్సరాలు మంత్రికి ఎలగబెట్టినటువంటి సన్నాసివి నిన్ను శాసనసభ్యుడిగా కూడా గెలవనివ్వకుండా అసెంబ్లీ గేటులు కూడా తాకని ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం పీయగలరు నిన్ను నిన్ను నీ బాబుని బట్టలు తీసి రోడ్డు మీద నిలబడినా పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మమ్మల్ని ఏం పీకలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఏం పీకలేదు నన్ను ఏమీ పీకలేదు మా నాన్న ఏం పీకలేదు అని చెప్పి సిగ్గు లేకుండా ఇంకా బాబు కొడుకులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారంటే మీకు తలకాయ పనిచేస్తుందో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో ఆ దేవుడి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన ప్రజల గురించి ఆలోచిస్తాడు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నారు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 90% పంచాయతీలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఎంపీడీసీలకి జెడ్పీడీసీ ఎన్నికల్లో నువ్వు నీ బాబు తుప్పును అడిగాడు పప్పును అడిగాడు ఎన్నికలు వదిలి పారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఉన్నటువంటి
విశ్వసనీయత ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి విశ్వసనీయతతో ఎన్నికలు వదిలేసి పారిపోయేటువంటి పరిస్థితికి వచ్చారంటే అయినా కూడా మీకు సిగ్గు సారం.